దేవునికి మహిమ కలుగును గాక. ఎందరికి వందనాలు. సంతోషం మరల ఈ ఉదయకాల దినమందు మిమ్మల్ని కలుసుకోవడం. మరి ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 54వ కీర్తన 5వ వచనంలో బి పార్ట్ ని మనం ధ్యానం చేసుకుందాం. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. మనం నిన్నటి కాల దినమందు ఈ 5వ వచనంలో ఉన్న ఆ 2 మాటలను పైన 2 మాటలు ధ్యానం చేశాం. ఇప్పుడు అదే 5వ వచనంలో ఉన్న 3వ మాట ఏదనగా, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. ఈ మాట చెప్పడానికి గల కారణం పైనటువంటి 2 మాటలను దేవా నీవు నెరవేరిస్తే నేను స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించేదను అని దావీదు యొక్క మాటల ఉద్దేశం. ఈ 5వ వచనంలో మొదటగా ఏమన్నాడు, ఎవరైతే నా శత్రువులు కీడు చేయ ఉద్దేశించుచున్నారు కనుక ఆ కీడును వారి మీదకే రప్పించుము. 2వది, నీ సత్యమును బట్టి వారిని నాశనం చేయము అని చెప్పి 3వదిగా పలుకుతున్న మాట ఏదనగా, నేను స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించేదను. అంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, దేవా పైనటువంటి 2 నెరవేర్చు, అప్పుడు నేనేం చేస్తానంటే స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించేదను. దేవునికి ఆ కండిషన్ ఏం పెట్టట్లేదు, కానీ దేవునికి చెప్తూ ఉన్నాడు, దేవా నువ్వు నెరవేర్చు, నేను బలులు కూడా అర్పిస్తాను అని. ఇంతకు ముందు ఎప్పుడు బలులు అర్పించలేదా దావీదు? ఇంతకు ముందు ఎప్పుడు ప్రార్థన చేయలేదా దావీదు? ఇంతకు ముందు స్వేచ్ఛార్పణలైన బలులను ప్రభువుకి అర్పించలేదా దావీదు? దేవునికి దహన బలులను నైవేద్యములను అర్పించలేదా? అంటే అర్పించాడు, కానీ ఇప్పుడు కూడా అంటున్నాడు, ఇక ముందును నేను స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించేదను. అలాగే పైనటువంటి 2 మాటలు కూడా నెరవేర్చు దేవా, ఎవరైతే కీడు చేయాలనుకున్నారో వారి మీదకే ఆ కీడును రప్పించము, ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో నీ సత్యమును బట్టి వారిని నాశనం చేయము, స్వేచ్ఛార్పణలైన బలులనైతే నీకు నేను అర్పించేదను అని ప్రభువుకి చెప్తున్నాడు. మనం దేవుని దగ్గర నుండి మేలులు పొందుకుంటాం. నాకు సమస్యలు ఉన్నాయి విడిపించు, నాకు నెమ్మది లేదు నాకు నెమ్మది దయచే, ఆర్థికంగా నష్టపోయాను ఆర్థిక అవసరాలు దయచే, ప్రభువా నన్ను సమాజంలో హెచ్చించు, నా ఉద్యోగంలో నన్ను కాపాడు నన్ను హెచ్చించు, అలాగే నా ఇంటిలో నాకు ఆశీర్వాదం అనుగ్రహించు, నా కుటుంబంలో ఆశీర్వాదం అనుగ్రహించు అని దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించడం అనేది కూడా చాలా ముఖ్యం. ఆయన అడిగింది ఇవ్వకపోయినా ఏదో ఒకటి తన చిత్తానుసారమైంది మనకిస్తాడు. మనం ఏదైనా మేడల్ని అడిగితే ఒక చిన్న ఇల్లు ఇవ్వచ్చు, లేకపోతే మనం పెద్ద ఉద్యోగం అడిగితే చిన్న ఉద్యోగం ఇవ్వచ్చు, లేక మనం చిన్న ఉద్యోగం అడిగితే పెద్ద ఉద్యోగం ఇవ్వచ్చు, మనం చిన్న ఇల్లు అడిగితే పెద్ద ఇల్లు ఇవ్వచ్చు. ఏదో ఒకటి ఆయన చిత్త ప్రకారం అయితే ఇస్తాడు. మనం అడిగింది కాకపోయినా మనం అడిగింది దానికంటే ఎక్కువ, లేకపోతే మనం అడిగిన దానికంటే తన చిత్త ప్రకారంగా మనకు సరిపడనంతో ఇస్తాడు. ఇవ్వకుండా అయితే ఉండడు. కానీ పొందుకున్న తర్వాత మనం కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ముఖ్యమైన సంగతి. దావీదు స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించదను అని అన్నాడంటే దావీదు ఎప్పుడు దేవునికి స్తుతి చెల్లించటం మానలేదు, కృతజ్ఞత అర్పణలు చెల్లించటం మానలేదు, బలులు అర్పించటం మానలేదు. దావీదు దేవుణ్ణి అంతగా స్తుతించాడు, అంతగా కీర్తించాడు. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అని అంటే మీరు వెళ్ళి ప్రధాన యాజకుని కనపరచుకోనండి అనగానే వారు 10 మంది వెళ్తూనే స్వస్థత పొందారు. కానీ అందులో ఒక అతను మరలా వెనక్కి తిరిగి వచ్చి యేసుక్రీస్తుకు తను తాను కనపరుచుకొని వందన వచనం చేశాడు, దేవుని స్తుతించాడు. మొత్తం 10 మంది కదా, మిగిలిన 9 ఎక్కడ అని ప్రభు ప్రశ్నించాడు. దాని అర్థం ఏంటంటే కృతజ్ఞత చూపించేవారు ఏరి, అందరూ స్వస్థత కావాలన్నారు, అందరూ వెళ్తూనే ఉన్నారు, అందరూ స్వస్థత పొందుకున్నారు, కానీ అందరు రావాలి కదా, నువ్వు అక్కడవే వచ్చావు, మిగిలిన 9 ఎక్కడ అని యేసుక్రీస్తు ప్రశ్నించాడు. కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి వచ్చిన వ్యక్తి క్రీస్తు దగ్గర మంచి పేరును పొందుకున్నాడు, మంచి ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదం కన్నా ఇంకే ఆశీర్వాదం కావాలి? మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ ఒక్క స్వస్థత పొంది కృతజ్ఞత భావాన్ని కనుపరిచిన ఈ ఒక్క కుష్ఠరోగి గురించి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మందిరాల్లో చర్చిల్లో సువార్త కూడికల్లో ధ్యానం చేస్తూనే ఉన్నాం. కారణం ఏంటంటే కృతజ్ఞత చూపించడం వలన ఎంత మెప్పు ఎంత ఘనత ప్రభువిస్తున్నాడో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక పొందుకున్న మేలులను బట్టి కృతజ్ఞత చూపించటం మానకండి. కృతజ్ఞత పూర్వకంగా ఆయనకి చెల్లించవలసిన అర్పణలు చెల్లించడం, ఆయనకి కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థనలు చేయడం, కృతజ్ఞత పూర్వకంగా ఆయన పరిచర్యకు సహకరించడం, కృతజ్ఞత పూర్వకంగా స్వార్థ చేయడం, సాక్ష్యం ఇవ్వడం, సంఘ పరిచర్య చేయడం, కానుక అర్పించడం,
కృతజ్ఞత పూర్వకంగా మీకు ఏది చేయాలనిపిస్తే దేవుని పరిచర్యకు అది చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది దేవుడు చూస్తాడు, అది దేవుడు గమనిస్తాడు, అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కృపా కనికరం కలిగిన తండ్రి, ఈ దినమందు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను అని దావీదుని ఎదుట చెప్తూ ఉన్నాడు నాయన. ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో దానిని వారి మీదకే రప్పించుము, నీ సత్యమును బట్టి తీర్పు తీర్చుమని చెప్పి ఇదిగో బలులను నీకు అర్పిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో తండ్రి, దావీదు కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు, కృతజ్ఞత పూర్వకంగా నిన్ను సేవించేవాడు. తాను పొందుకున్న మేలులను బట్టి ఎప్పుడును ప్రభువానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు, కృతజ్ఞత పూర్వకంగా నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాడు. మరి ఈ దినం మేము కూడా కృతజ్ఞత భావం కనపరిచే కృప మాకు దయచేయండి. ఎవరైతే ఏ మేలులను పొందుకున్నారో, వారు స్వస్థత పొందుకున్నా, లేకపోతే శాంతిని, నెమ్మదిని, ఆరోగ్యమును పొందుకున్నా, ఉద్యోగాన్ని పొందుకున్నా, ఆస్తిని పొందుకున్నా, అంతస్తులను పొందుకున్నా, కుటుంబములను పొందుకున్నా, సమాధానాన్ని పొందుకున్నా, వారు పొందుకున్న ప్రతి విషయమై నీకు కృతజ్ఞత చూపించగలిగిన మనసు మా ప్రజలకు దయచేయండి. మహిమ మా ద్వారా నీవే ఆరోపించుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, తెరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.